చాలా కుటుంబాలు ఓడిపోతూ ఉన్నాయి. కారణం ఏంటి అంటే ఇక్కడ ఒక చక్రం నేను చూపిస్తున్నాను. ఈ కుటుంబంలో మధ్యలో ఒక స్త్రీ పురుషుడు అనగా భార్యాభర్తలు కనబడుతూ ఉన్నారు. ఈ కుటుంబానికి అధిపతులు కేవలం భార్యాభర్తలే అండి. వారి జీవితంలో దేవుడు ఒక భాగం కనిపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ భార్యాభర్తలే నిర్ణయాలు తీసుకుంటున్నారు. స్నేహితుల విషయంలో ఏ స్నేహితులు ఎన్నుకోవాలో వారిదే నిర్ణయము, బంధువుల విషయంలో వారిదే నిర్ణయము, పిల్లల భవిష్యత్తు విషయంలో వారిదే నిర్ణయము, వ్యాపారం విషయంలో కూడా వారిదే నిర్ణయము, సమస్యలు పరిష్కరించుకోవడంలో కూడా వారిదే నిర్ణయము, ఉద్యోగాల విషయంలో కూడా వారి నిర్ణయాలు తీసుకుంటారు. ఏ నిర్ణయమైనా వాళ్ళే తీసుకుంటారు. ఆ నిర్ణయాలతో పాటు దేవుడికి కూడా ఒక స్థానం ఇస్తున్నారు. అంటే వారి జీవితంలో బంధువులు ఒక భాగము, స్నేహితులు ఒక భాగము, వారి యొక్క ఉద్యోగము ఒక భాగము, వారి యొక్క సమస్యల పరిష్కారము, వ్యాపారము, పిల్లలు భవిష్యత్తులో ఒక పార్ట్గా ఉన్నారు కదా, అలాగనే దేవుణ్ణి కూడా ఒక పార్ట్గా పెట్టారంటే కొంత దేవునికి, అంటే వారికి వీలైనప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తారు, లేకపోతే లేదు. కేవలం వారి అవసరాల కొరకే వారు దేవుణ్ణి వాడుకుంటూ ఉంటారండి. అందుకొరకే ఆ కుటుంబాలు ఓడిపోతూ ఉన్నాయి, నష్టపోతూ ఉన్నాయి. ఇక మరొక కుటుంబాన్ని చూద్దామా, విజయానికి కారణమైన కుటుంబాన్ని చూద్దాము. ఈ కుటుంబంలో కేంద్ర బిందువు, ఈ కుటుంబానికి యజమాని, ఈ కుటుంబానికి అధిపతి దేవుడండి. మధ్యలో దేవుడని రాసింది. ఆ కుటుంబంలో ఏది చేయాలన్నా కూడా ఆ కేంద్రంగా ఉన్న దేవుడి నుంచే ఆదేశాలు వస్తాయి. ఏ సంఘానికి వెళ్లాలో దేవుడు నిర్ణయిస్తాడు. పిల్లల భవిష్యత్తు విషయంలో దేవుడు నిర్ణయిస్తాడు. స్నేహితుల విషయంలో దేవుడు నిర్ణయిస్తాడు. బంధువుల విషయంలో దేవుడు నిర్ణయం తెలియచేస్తాడు. అంటే దేవునికి అప్పగిస్తారు వారు. వ్యాపారం విషయంలో కూడా దేవునికి అప్పగిస్తారు. సమస్యలు పరిష్కరించే విషయంలో కూడా దేవునికి వారు అప్పగిస్తారు. ఉద్యోగం విషయాన్ని కూడా దేవునికి అప్పగిస్తారు. నిర్ణయాలు చేసే విషయాన్ని కూడా దేవునికి అప్పగిస్తారు. ఆర్థిక పరిస్థితుల విషయంలో కూడా దేవునికి అప్పగిస్తారు. అనగా దేవుడే ఆ కుటుంబానికి కేంద్రంగా ఉన్నాడు. కనుక ఆ కుటుంబము విజయానికి కారణంగా మారిపోతూ ఉందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కుటుంబము విజయ మార్గంలో ఉందా, మీ కుటుంబము అపజయ మార్గంలో ఉందా, ఒకసారి ఆలోచించండి. మీ కుటుంబంలో భార్య భర్తలే నిర్ణయాలు తీసుకునే వారిగా ఉన్నట్టయితే మీ కుటుంబాలు వాటింపాలైపోతాయి. అయితే మిమ్మల్ని మీరుగా దేవునికి అప్పగించుకొని ప్రతి విషయంలో కూడా దేవునికే నిర్ణయం చేయాలని అప్పగించినట్టయితే మీ కుటుంబం అద్భుతంగా విజయవంతంగా మారిపోతూ ఉంటుంది. దేవుడు మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఆమేన్.